అఖిల్ వాళ్ళ నాన్న భోజనకి సంతకం నేర్పిస్తాను అని చెప్పేసి హాలిడేస్ ముందు మాట ఇచ్చాడు. సో ఈ రోజున భోజన గారు స్కూల్కి రావడం జరిగింది. తీసుకుని సంతకం చేయమంటే పర్వాలేదు చేశారు, కాదు పర్ఫెక్ట్లే అని చెప్పేసి కొద్దిసేపు కూర్చోబెట్టి నేను కూడా చేయబెట్టి తీర్చిన అక్షరాన్ని బాగా నేర్చుకున్నాను. భోజనం నువ్వు చెప్పాలి, ఇప్పుడు సంతకం నేర్చుకోవడం అవసరమా? అవసరమా? మీరు కొడుకు నేర్పలేదా? నువ్వు నేర్చుకోవడం శ్రద్ధ చూపలేదా? నేనే నేర్చుకోలేదు కొడుకు, వాళ్ళ అమ్మ నేర్చుకోలేదు. వాళ్ళ అమ్మ నేర్చుకోలేదు, వాళ్ళ అమ్మకి అక్కడే నేర్పించినట్ట కదా. అవు నేను నేర్చుకోలేదు. ఎందుకు నేర్చుకోలేదు? నేర్చుకోలేదు, దాంతో నేను చేసాడు దానికి. ఇప్పుడు దాని విలువ ఎట్లా అర్థమైంది నీకు? అర్థమైంది. నాకేం అర్థమైంది అంటే నువ్వు సంతకం పెట్టకపోతే ఈడు బాధపడతాడు. ఇప్పుడు అర్థమైంది. నువ్వెందుకు బాధపడుతున్నావు నాకు? ఈడు బాధపడితేనే నాకు అర్థమైంది. సంతకం నేర్చుకుంటే మా కొడుకు సంతోషం. ఇప్పుడు అర్థమైంది, అప్పుడు అర్థం కాలేదు. నువ్వు అడిగినావా నేను సంతకం పెట్టకపోతే నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? చెప్ప, ఎందుకు బాధపడుతున్నావు సంతకం పెట్టకపోతున్నాను? సంతకం అందరు దోస్తులు సన్నాళ్ళు సంతకాలు పెడుతున్నారట, నువ్వు పెట్టకపోతే దోస్తులు ఎడ్డిస్తారు, ఏదో ఒకటి అంటారు, కామెంట్ చేస్తారు అని చెప్పి బాధపడుతున్నాను. ఆ చేతిలో పనిగా పోతున్నావు. నువ్వు మంచిగా నేర్చుకున్నావు, 80% వచ్చింది నీకు, ఇంక 20% ఉంది. ఇంటి మీద తర్వాత నేర్చుకో. రోజుకు ఒకసారి అన్నా, రోజు ఒక 15 కిలోమీటర్లు నేర్చుకో. అది మంచిగా వచ్చిన తర్వాత నా ఫోటో కూడా పంపి, ఇప్పుడు బాగా పెట్టిన మొత్తానికి నేను మంచిగా నేర్చుకున్నాను. సంతోషం అఖిల్, మంచిగా నేర్పించిన నాన్నకి. ఓకేనా? వెరీ గుడ్, బై.